తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే విద్యా ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తా. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఈ వీడియోలో జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలను, కరెంట్ అఫైర్స్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తెలియజేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఈ వీడియో మీకు ఒక మోడల్ టెస్ట్ లాగా ఉపయోగపడుతుందన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ పార్ట్ ఏకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని మీరు కూడా గెస్ చేయండి. తర్వాత నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు గెస్ చేసినటువంటి ఆన్సర్ కరెక్టో కాదో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఆన్సర్ వచ్చి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వాసిరెడ్డి పద్మ. వాసిరెడ్డి పద్మ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్. తర్వాత రెండవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఫ్రెండ్స్ నేను టైం గ్యాప్ అనేది క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ చెప్పడానికి టైం గ్యాప్ ఎక్కువ తీసుకోవడం లేదు. గత వీడియోలలో కాస్త ఎక్కువ టైం గ్యాప్ తీసుకుంటుండేవాన్ని, ఇప్పుడు టైం గ్యాప్ నేను తగ్గించాను. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి, సిలబస్ కంప్లీట్ చేయాలి కాబట్టి నేను కొద్దిగా ఫాస్ట్గా ఆన్సర్స్ చెప్పడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్, 2018 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 హెల్లారో. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ సమగ్ర ఆరోగ్య సూచిక 2017-18లో అగ్రభాగాన నిలిచిన రాష్ట్రం కేరళ అయితే అట్టడుగున ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ ఎవరు? ఇదే ప్రశ్న మరో పద్ధతిలో పిఏసీ చైర్మన్ ఎవరు అనే పద్ధతిలో కూడా ప్రశ్న అడుగుతారు. ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి కడిచినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అథిర్ రంజన్. నెక్స్ట్ క్వశ్చన్, వికలాంగుల టీ20 వరల్డ్ సిరీస్ విజేత? ఆన్సర్ ఆప్షన్ 3 భారత్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇటీవల ఏ దేశం ఒకే రోజున 35 కోట్ల మొక్కలను నాటి ప్రపంచ రికార్డు సృష్టించింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇథియోపియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, జాతీయ చేనేత దినోత్సవం ఏ రోజు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆగస్టు 7వ తారీఖు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎస్ జయశంకర్. నెక్స్ట్ క్వశ్చన్ 10వ ప్రశ్న చూద్దాం, తమిళనాడు సంస్కృతి ప్రకృతి సంపదకు ఎంపిక చేసిన చిహ్నం? ఆన్సర్ ఆప్షన్ 2 సీతాకోక చిలుక. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించే బిల్లు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పోక్సో సవరణ బిల్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చంద్రుని వయసు 451 కోట్ల సంవత్సరాలుగా నిర్ధారించిన శాస్త్రవేత్తలు ఏ దేశస్థులు? ఆన్సర్ ఆప్షన్ 1 జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్, కేరళ రాష్ట్ర జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఏనుగు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బోరిస్ జాన్సన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, పులుల గణన నివేదిక 2018 ప్రకారం దేశంలో అత్యధికంగా పులులు ఉన్న రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం,
వైఎస్ఆర్ రైతు భరోసా కింద రాష్ట్రంలో లబ్ధి పొందనున్న రైతులు. ఆన్సర్ ఆప్షన్ 1 64.06 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, మత్స్యకారులకు సౌకర్యాలు కల్పించడం కోసం ఏర్పాటైన ఫిషింగ్ జెట్టీలు లేని ప్రాంతం. ఆన్సర్ ఆప్షన్ 4 ఈతముక్కల. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, రైతు భరోసాలో భాగంగా ఉచిత బోర్లకై కేటాయించిన మొత్తం. ఆన్సర్ ఆప్షన్ 2 200 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మఒడి పథకం కోసం కేటాయించిన మొత్తం. ఆన్సర్ ఆప్షన్ 2 6455 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, డయాలసిస్ రోగుల కోసం వైఎస్ఆర్ పింఛన కానుకను ఎంతకు పెంచారు? ఆన్సర్ ఆప్షన్ 2 10,000 రూపాయలకు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక విస్తీర్ణం ఉన్న 2వ జిల్లా. ఆన్సర్ ఆప్షన్ 1 కర్నూలు జిల్లా. తర్వాత ప్రశ్న, ఒక సంఖ్యకు 45 కలిపితే అది 20% పెరుగుతుంది, అయితే ఆ సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 225. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల కసాగు 180, గసాబా 30, ఒక సంఖ్య 90 అయితే మరో సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 60. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధవృత్తం వ్యాసార్థం 42 సెంటీమీటర్లు, అయితే అర్ధవృత్తం చుట్టుకొలత ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 216 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఒక ట్రెపీజియం సమాంతర భుజాలు 12 మీటర్లు దాని వైశాల్యం 60 చదరపు మీటర్లు, అయితే భుజాల మధ్య దూరం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 6 మీటర్లు. తర్వాత ప్రశ్న, క్లాస్ కోడ్ FODVY అయితే స్టూడెంట్ కోడ్ ఏమిటి అనేసి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 VWXGHQW. ఎట్లా అంటే కదా, ఇక్కడ క్లాస్ కోడ్లో FODVY అయితే అనేసి ఇచ్చారు కదా. ఇక్కడ క్లాస్లో వచ్చేసి ఫస్ట్ అక్షరం సి, ఇక్కడ సి తర్వాత వచ్చే 3వ అక్షరం ఏది? ఎఫ్ అనమాట. కాబట్టి ఇక్కడ FODVYలో వచ్చినది 3వ సి, తర్వాత వచ్చే 3వ అక్షరం ఎఫ్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ కూడా క్లాస్లో 2వ అక్షరం ఎల్ ఉంది, ఎల్ తర్వాత వచ్చే 3వ అక్షరం ఏది? ఎల్, ఎంఎన్ఓ కాబట్టి ఇక్కడ 3వ అక్షరం ఓ ఇచ్చారు. ఇదే పద్ధతిలోనే ఇక్కడ ఏ ఉంది, ఏ తర్వాత వచ్చే 3వ అక్షరం ఏది? బీసీడి, ఇక్కడ డి ఇచ్చారు. ఈ పద్ధతిలో క్లాస్ వచ్చేసి క్లాస్ కోడ్ వచ్చేసి FODVY అయితే అనేసి ఇచ్చారనమాట. ఇక్కడ స్టూడెంట్ కోడ్ ఏమిటి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్లో ఎస్ ఫస్ట్ అక్షరం ఉంది, ఎస్ తర్వాత వచ్చే 3వ అక్షరాన్ని గుర్తించాల్సింది ఉంటుంది అనమాట. సేమ్ ఇదే పద్ధతిలోనే క్లాస్ కోడ్ని ఏ విధంగా గుర్తించారో అదే పద్ధతిలోనే స్టూడెంట్ కోడ్ని కూడా, ఎస్ తర్వాత వచ్చే 3వ అక్షరం ఏది? వి. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో వి ఉంది. టీ తర్వాత వచ్చే 3వ అక్షరం ఏది? డబ్ల్యూ. యు తర్వాత వచ్చే 3వ అక్షరం ఏది? ఎక్స్. తర్వాత డి తర్వాత వచ్చే 3వ అక్షరం ఏది? జి. ఈ పద్ధతిలో ఈ స్టూడెంట్కి వచ్చే సంబంధించి స్టూడెంట్ కోడ్ ఏమిటంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 27వ ప్రశ్న, మిగతా వాటి కంటే భిన్నంగా ఉన్న పదాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అలహాబాద్ అనేది భిన్నంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బాలికల కోసం ఉద్దేశించిన కస్తూరిబా పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ 1 2004వ సంవత్సరం నుండి. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో మిరియాల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 చింతపల్లి. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అత్యల్ప జనసాంద్రత గల జిల్లాలు? ఆన్సర్ ఆప్షన్ 3 కృష్ణ, వైఎస్ఆర్ కడప. అత్యధిక జనసాంద్రత గల జిల్లా వచ్చేసి కృష్ణా జిల్లా, అలాగే అత్యల్ప జనసాంద్రత అంటే అతి తక్కువ జనసాంద్రత గల జిల్లా వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో గ్రామాలు అధికంగా ఉన్న జిల్లా?
ఆన్సర్ ఆప్షన్ 1 విశాఖపట్నం జిల్లా. గ్రామాలు అధికంగా ఉన్నటువంటి జిల్లా విశాఖపట్నం జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, క్రైస్తవుల జనాభా అధికంగా గల జిల్లా, క్రైస్తవుల జనాభా అధికంగా గల జిల్లా ఏది అనేసి ప్రశ్న. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కృష్ణా జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రచీమలు కరిచినప్పుడు నొప్పిగా ఉండడానికి కారణమైన ఆమ్లం, ఎర్రచీమలు కరిచినప్పుడు నొప్పిగా ఉండడానికి కారణమైన ఆమ్లం ఏది అనేసి ప్రశ్న ఇచ్చారనమాట. ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫార్మిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మల్ బొమ్మల తయారీకి వాడే కలప ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పునికి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, రాబందుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం? ఆన్సర్ ఆప్షన్ 2 డైక్లోఫినాక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, అంతరించే జీవజాతుల జాబితాను ప్రచురించేది? ఆన్సర్ ఆప్షన్ 1 IUCN. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చిన్న వయసులోనే ముసలితనం కనిపించడం? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రోజేరియా. నెక్స్ట్ క్వశ్చన్, నూనె గ్రీజు మరకలను తొలగించే పదార్థం? ఆన్సర్ ఆప్షన్ 2 బెంజోన్ పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, లోహాల్లోకెల్లా తేలికైంది? ఆన్సర్ ఆప్షన్ 1 లిథియం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంతసేపు తిరగటకు కారణం? ఆన్సర్ ఆప్షన్ 2 భ్రమణ జడత్వం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో స్వయం పోషకాలు? ఆన్సర్ ఆప్షన్ 1 శైవలాలు. నెక్స్ట్ క్వశ్చన్, కండర అలసట అనేది ఏ ఆమ్లం పేరుకు పోవడం వల్ల సంభవిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, జన్యు సంబంధ వ్యాధి కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 డయేరియా. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని మొత్తం ఊపిరితిత్తుల సామర్థ్యం? ఆన్సర్ ఆప్షన్ 2 5 లీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం? ఆన్సర్ ఆప్షన్ 3 సెలినాలజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు గబ్బిలాన్ని పోలిన రోబోను తయారు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇజ్రాయెల్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇంతవరకు జరిగిన 16 ఎన్నికల్లో ఒకే గుర్తుపై పోటీ చేసిన పార్టీ? ఆన్సర్ ఆప్షన్ 4 సిపిఐ పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ప్రపంచంలోనే మొదటి విప్లవంగా పిలిచేది? ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రెంచ్ విప్లవం. నెక్స్ట్ క్వశ్చన్, మైక్రోప్రాసెసర్ల ఆధారంగా కంప్యూటర్లు ఏ తరం నుంచి పనిచేస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 4వ తరం. నెక్స్ట్ క్వశ్చన్, 3G సేవలను ప్రపంచానికి తొలిసారి పరిచయం చేసిన టెలికాం కంపెనీ? ఆన్సర్ ఆప్షన్ 2 డొకోమో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఎంఎస్ వర్డ్ అనేది ఒక? ఆన్సర్ ఆప్షన్ 1 అప్లికేషన్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, క్రింది వానిలో డాక్యుమెంట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసేందుకు ఉపయోగపడేది? ఆన్సర్ ఆప్షన్ 1 కంట్రోల్ ప్లస్ ఏ.
నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ ఫైవ్ అనే కీ దేనికి దేనికోసం? ఎఫ్ ఫైవ్ అనే కీ దేనికోసం? ఆన్సర్ ఆప్షన్ వన్, రిఫ్రెష్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్, తొలి ట్యాబ్లెట్ పీసీలను తయారు చేసిన సంస్థ? ఆన్సర్ ఆప్షన్ టూ, మైక్రోసాఫ్ట్ సంస్థ. ఫ్రెండ్స్, ఇవన్నీ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. కేటగిరీ 1, 2, 3 అన్ని రకాల పోస్టులకు కూడా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.